మనిషికి ఉండాలని మన పెద్దవారు చెబుతారు అలాగే చాలామంది తమకు చేతనైన సాయాన్ని చేస్తూ ఉంటారు ఈ విధంగా సాయం చేయడం వలన మన కుటుంబానికి మంచి జరుగుతుందని భావిస్తాం ఈ కలియుగంలో మానవుడు కష్టాల నుండి విముక్తి పొందాలంటే పూజలు దానాలు తప్పనిసరి అందువల్ల మనకు ఉన్నంతలో దాన ధర్మాలను చేయడం మరియు పూజా పురస్కారాలు చేయడం మంచిది ఈ విధంగా దానాలు చేయడం మంచిది కానీ కొన్ని వస్తువులను దానం చేయకూడదు అలా దానం చేస్తే అనేక నష్టాలు కలుగుతాయి అంతేకాక ఆ వస్తువులను దానం చేయటం వలన లక్ష్మీదేవి ఇంటిని స్థిరంగా ఉండక వెళ్లిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సమస్య ఏదైనా బయటపడవచ్చు కాబట్టి మనకు కష్టాలు నష్టాలు రాకుండా ఉండాలంటే వస్తువులను దానం చేయకూడదో తెలుసుకుందాం పాడైన అన్నం వస్తువులను దానం చేయకూడదు ఒకవేళ వాటిని దానంగా ఇస్తే అనవసర కోర్టు కేసులు ఎదుర్కోవలసి వస్తుంది అలాగే డబ్బులు కూడా మన చేతిలో నిలవవు పదునుగా ఉండే వస్తువులను ఎట్టి పరిస్థితిలోనూ దానం ఇవ్వకూడదు ఒకవేళ వాటిని దానంగా ఇస్తే మానసిక కల్లోలం ఏర్పడుతుంది అంతేకాక దురదృష్టం కూడా వెంటాడుతుంది చీపురు దానం చేస్తే ఇంటిలో లక్ష్మీదేవి నిలవదు ఎంత ఆదా చేసినా ఎటువంటి ఉపయోగం లేకుండా ఖర్చైపోతుంది విరిగిపోయిన వస్తువులు చిరిగిపోయిన బట్టలు దానం ఇవ్వకూడదు ఒకవేళ వాటిని దానంగా ఇస్తే చేసే పనులు కలిసి రావని అంటారు ఇక ప్లాస్టిక్ వస్తువులను దానం ఇవ్వకూడదు ఒకవేళ వాటిని దానంగా ఇస్తే కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు వస్తాయి అందువల్ల దానం చేయాలని భావించినప్పుడు ఈ వస్తువులు లేకుండా చూసుకోండి లేకపోతే ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్టు అవుతుంది సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ కామెంట్స్ మాకు చాలా అవసరం అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి సో ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ